రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్. పరీక్షలు నిర్వహించి రిజల్ట్స్ ఇచ్చినటువంటి అంశాన్ని మీరు గమనించాలి. మరి వచ్చినటువంటి రిజల్ట్ ఇవన్నీ కూడా GO3 కన్నా ముందే వచ్చినాయి, కానీ వాటికి మీరు GO3 అప్లై చేస్తూ పాత ఉద్యోగాలలో కూడా మహిళలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణం అనే విషయాన్ని నేను తెలంగాణ బిడ్డలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఇవాళ కరువు వచ్చింది, ఎవరు కూడా సాగునీళ్లు తాగునీళ్లు అడగొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా అన్ని ప్రధాన పత్రికలలో కూడా ఇవాళ రావడం జరిగింది. ఇది కరువు కాదు, కాళేశ్వరం ప్రాజెక్టుని బద్నాం చేయాలి, కేసీఆర్ గారిని బద్నాం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతోని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సృష్టించినటువంటి కృత్రిమమైనటువంటి కరువు ఇది అని చెప్పి ఇవాళ మేము ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. మీకు అనుభవ రాహిత్యం ఉంది, మీకు అవగాహన రాహిత్యం ఉంది, కాబట్టే కాళేశ్వరం నుంచి మీరు చెరువులు నింపలేకపోయినరు, కాలువలు నింపలేకపోయినరు, నీళ్లు ఇవ్వలేకపోతా ఉన్నారు. ఈ నెపమంతా కూడా మీరు ప్రకృతి వైపరీత్యం అని చెప్తా ఉన్నారు, అది తప్పు. తెలంగాణ రైతు ఎన్నడు కూడా మొగులకు ముఖం పెట్టి ఎదురు చూడకుండా ఉండాలని చెప్పే కాళేశ్వరం కట్టుకున్నాం. అందులో చిన్న సమస్య ఏదన్నా ఉంటే దాన్ని రిపేర్ చేయండి, దాన్ని ఎంక్వైరీ చేయండి, మీరు పొలిటికల్గా కక్ష సాధింపు చర్యలు తర్వాత చేయండి, కానీ ఇవాళ పొలాలు ఎండబెట్టడం, రైతులకు అన్యాయం చేయడం అన్నది మాత్రం చాలా దారుణం. కాళేశ్వరం నీళ్లను ఎట్లా వినియోగం చేసుకోవాలో మీకు తెలియనటువంటి అనుభవ రాహిత్యంతో తెలంగాణ ప్రజలు రైతులు తీవ్రంగా నష్టపోతున్న విషయాన్ని ప్రజల దృష్టికి మరొకసారి తీసుకొస్తా ఉన్నాం. అదేవిధంగా ఎంతసేపు పొలిటికల్ అంశాలు తప్పితే ఇంకొక అంశం ముఖ్యమంత్రి గారు మాట్లాడతలేదు. ప్రజలు అభ్యున్నతి, అభివృద్ధి, రాష్ట్రము, ప్రగతి ఈ విషయాలన్నీ పక్కన పెట్టి ఎంతసేపు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. 4 సౌత్ ఇండియన్ స్టేట్స్ ఢిల్లీలో ధర్నా పెడితే, కేరళ నుంచి ధర్నా పెట్టి బీజేపీని ప్రశ్నిస్తే ఎక్కడ కూడా మన ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. కర్ణాటకలో వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, వీళ్ళు ఢిల్లీకి పోయి ధర్నా చేసినా కూడా ఆనాడు మాట్లాడలేదు. తమిళనాడు ముఖ్యమంత్రి గారు సౌత్ ఇండియన్ ట్యాక్స్ అంతా సౌత్ ఇండియాకే రావాలి, ట్యాక్స్ డెవల్యూషన్లో సౌత్ ఇండియన్ స్టేట్స్కి అన్యాయం జరుగుతుందంటే కూడా ఈ ముఖ్యమంత్రి గారు ఎన్నడూ మాట్లాడలేదు. అన్నిటికన్నా ఎక్కువ మొన్న బడ్జెట్లో మన రాష్ట్రానికి 1 రూపాయి రాకపోయినా కూడా ప్రధానమంత్రి గారి మీద ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. మీరు పొలిటికల్గా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు, అవగాహన లేక రైతులకు పొలాలు ఎండబెడతా ఉన్నారు. చాలా దారుణమైనటువంటి ఒక మహిళలంటే నిర్లక్ష్య వైఖరితోని మహిళలకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లో గండి కొడతా ఉన్నారు. మరి ఈ వైఖరిని అంతా కూడా మేము ప్రజల ముందు స్పష్టంగా ఎత్తి చూపుతాం. మేము రేపటి నాడు మార్చి 5 నాడు పర్మిషన్ అడుగుతా ఉన్నాం ధర్నా చేయడానికి. మీరు చెప్పిన చాలా మాటలు చెప్పిన మా ప్రజాపాలనలో ఎవరన్నా ఎక్కడికన్నా పోవచ్చు, ధర్నాలు చేసుకోవచ్చు, పర్మిషన్ ఇస్తామని చెప్పినారు. మరి ఇవాళ మీరు అన్న మాట నిజమైతే రేపు మాకు పర్మిషన్ ఇవ్వండి. ఇట్స్ ఎ పొలిటికల్ మీటింగ్, శాంతియుతంగా పొద్దునుండి సాయంత్రం వరకు కూర్చుంటాం, ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వివరించి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం. ప్రజలకు అర్థమై మాకు మద్దతు ఇస్తేనే రేపటి నాడు అంశాలు ఉంటాయి, తప్పితే ఇంకోటి కాదు. కాబట్టి మీరు తప్పు చేయలేదు అంటే GO3 కరెక్ట్ అని మీరు విశ్వసిస్తే పర్మిషన్ ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.